నమస్కారాలు అధ్యక్ష. ఏ ప్రశ్న అవునండి? బ్రీ ప్రశ్న అవునండి. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 180 ml లీటర్కి 99కి సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ని ప్రవేశపెట్టబడింది. సి ప్రశ్న సమాధానం అధ్యక్ష. తక్కువ ధర ఎంఆర్పిలో 180 ml మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సరఫరాదారు పేర్లు అధ్యక్ష. మిస్సెస్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్ బ్రాండ్ పేరు సుమో క్లాసిక్, ఇది 99 రూపాయలు అధ్యక్ష. మెసెస్ జాన్ డిస్టరీస్ లిమిటెడ్ బెంగళూరు విస్కీ, వీళ్ళు 99 రూపాయలు. మెసెస్ రాడికో కైతాన్ రాయల్ లార్సన్ విస్కీ. అదేవిధంగా మెసెస్ రాడికో కైతాన్ లిమిటెడ్ ట్రోపికాన్ పిఎస్ఓపి బ్రాండ్ అధ్యక్ష. మెసెస్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షార్ట్ విస్కీ. మెసెస్ రాడికో కైతాన్ లిమిటెడ్ బ్రాండీ 99. ఎస్ఎల్ మెసెస్ బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీ కేరళ మాల్టెడ్ వైన్ విస్కీ అధ్యక్ష. డీ ప్రశ్నకు సమాధానం. అన్ని ఇతర రకాల మద్యం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఎంఆర్పితో సమానంగా ఒక పద్ధతిగా ఉండాలని మద్యం టెండర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దొరుకుతుంది రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు దీక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి దీక్ష? 2014 నుంచి 2019 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానం జరిగింది. మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను వినాల. ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గోండాయిజం జరిగింది. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు పాల్ రాశారు వదిలేయండి, లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఏమి రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం? దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. నా కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిరాన్, ప్లీజ్ సిరాన్. మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు, మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు, మంత్రి గారు సభ కూర్చోండి. శ్రీకాంత్ గారు
కూర్చోండి ప్లీజ్. అప్పలరెడ్డి గారు కూర్చోండి కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేకపోతారు? కూర్చోండి కూర్చోండి. అరే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి మంత్రి గారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. విజయనాథ్ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి? శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి? అధ్యక్ష గౌరవ సభ్యులు, దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2934 తగ్గించామని తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళే కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను, మీరు చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష. అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతామా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష, రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే 20% వాళ్ళకి 20 డిస్టరీస్. మీరు నేను చెప్తా, మీరు అన్నారు కాబట్టి చెప్పిన తర్వాత అడగండి, చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి, చెప్పిన తర్వాత అడగండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఆ రోజున వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు, డిస్టరీస్ కైవసం చేసుకున్నారు. దాదాపు ఆ రోజున 60% పైన 20 MFL డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి 60% వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ద్వారా కూర్చోండి. అదే ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా? ఎవరిచ్చారు మీరు లాక్కున్నారు లేదా? మేడం కూర్చోండి కూర్చోండి. మీరు ప్రతిదానికి లెక్కండి, మీరు మీరు ప్రతిదానికి లెక్కండి. కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి. వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు, మీరు కూర్చోండి. మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21 63% వాట వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది? కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీని పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష.